కుట్రలను ఛేదించి కేసులను అధిగమించి కేంద్రంతో కొట్లాడి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి కృష్ణా జలాలతో అభిషేకం చేసిన రైతులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి తేరాసన్ రాష్ట్ర నాయకులు బైకాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు సుమారు 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాయకులు కొంతమంది సుప్రీంకోర్టులో కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నారని రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఎలాగైనా రైతులకు సాగునీరు అందించాలని న్యాయం పోరాటం చేసి ఈ రోజు కుట్రలను తిప్పికొట్టి కేసులను అధిగమించి మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు మన నాగర్కర్నూలు నియోజకవర్గానికి నాకు తెలిసి ఇంతకన్నా శుభదినం ఉండదు. 60 ఏళ్లుగా గోసబడి తాగునీళ్లకు గోసబడి సాగునీరుకు గోసబడి కరెక్ట్కు గోసబడి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. 30 ఏళ్లు నిండక ముందే మన ముఖంలో పొరతలు పడిపోయి 90 ఏళ్ళుండగా మారిపోయినాం. కడుపు ఎక్కడుందో తెలియదు. మన కడుపు పోయి డొక్క కానుకొని అనేకమైనటువంటి ఆకలి చావులతో సచ్చినటువంటి ఈ ప్రాంతం, అనేక కోతమాటటువంటి ఈ ప్రాంతం, ఏం కావాలి తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు ఏం జరిగితే, ఏం జరిగితే వాళ్ళకి న్యాయం జరుగుతుందో ఆలోచన చేసి అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ పదవికి రాజీనామా చేసి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001లో ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ వస్తేనే తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ